ఎన్నికల టైం కూడా దగ్గర పడ్డది. నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని ఉన్న సమయంలో మేమీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లా చర్చ చేసి మంచి ఏదో చెడేదో రాయేదో రత్నమేదో గుర్తిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లు వస్తే జనరల్గా ఏమవుతుంది, పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు ఉన్నారు, అట్లే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా ఒకడో ఆరనో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. తప్పకుండా మీరు ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డోళ్ళ, తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడిక, ఆ పార్టీలు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చర్చ చేస్తేనే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకోసం ఆలోచించకుండా కాకుండా దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అప్పుడే మనకు లాభం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రం సాధించి కాపాడడానికే బీఆర్ఎస్ పుట్టింది. మీ అందరికి తెలుసు, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీయే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపింది. మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో వచ్చి మీరు పొత్తుకు రాండి మాతోని, తప్పకుండా తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినాం. మనం నమ్మి కలిసినాం. దాంతో వాళ్ళకి లాభం కూడా జరిగింది. వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, కానీ ఇయ్యలే. మళ్ళా మోసం మొదలుపెట్టినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14-15 ఏళ్ళు మనం పోరాడవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మనం ఆనాడు ఆమరణ దీక్షకు దిగితే, మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తే, తెలంగాణ ఒక ఉప్పెనలాగా లేస్తే ప్రకటన చేసినారు. కానీ ఆ ప్రకటన నిలబడ్డరా? అది నిలబడలే. మళ్ళీ దాన్ని కూడా ఎగ్గొట్టేసి మళ్ళీ ఒక ఏడాదినర్థం సతాయించినారు. మళ్ళీ సకల జనుల సమ్మె, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు అందరం రోడ్ల మీద పడి మళ్ళీ కొట్లాడితే దేశంలో మనకు 33 పార్టీలు అండదండగా వస్తే అప్పుడు దిగొచ్చినారు దిక్కులేక. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం గతి పట్టిందో మీ అందరికి తెలుసు. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళు లేకుండే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండే. కరెంటు ఇస్తే కూడా పొద్దాకా జరిసేపు, తెల్లందాకా జరిసేపు చాలా అవస్థలు పడ్డాం. మీరందరూ కూడా చూసినారు. ఇంకా ఉల్టా దుష్ప్రచారం చేసినారు. రంగారెడ్డి, అప్పటి రంగారెడ్డి జిల్లాలో దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ వస్తే మన భూముల ధరలు పడిపోతాయి, నష్టపోతామని చెప్పినారు. మీరే గమనించాలి, ఇలా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా మనం లాభపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరు కూడా నేను ప్రార్థించేది, నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి. ఎవరికి వేసినా ఓటు, అగాధం ఓటు మాత్రం వేయద్దు. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు, అభాండాలు, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే మీ ముందర ఒక ఉదాహరణ ఉన్నది. ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక రైతు బంధుతోనే, ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులే మనం రైతు బంధు ఇవ్వబట్టి, ఇది 6వ సంవత్సరం. క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది, రైతులు పొలాలు తడుపుతున్నారు. యాసంగి దున్నకాలకు రైతు బంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్యనియద్దంటే ఈయనియద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు, ప్రతిరోజు. సరే, మేము మనం అడిగినాం, ఇది అధునయా, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే, కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు. ఒకటే రోజు, అది కూడా రేపే మంగళవారం. నిన్న మళ్ళా కాంగ్రెస్ అది కూడా ఎత్తగొట్టింది. రెండు సపోర్ట్లు కొడుతున్నావు కానీ
నిన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా శికాయత్ చేసి మళ్ళా రైతు బంద్ ఆపేసినారు. రైతు బంద్ ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఇప్పుడు వెనకడ చెప్పిండు తొండబీరు ఏందాకరా అంటే ఏనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ఈ కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు ఎక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం ఎవరిని మోతాదు లేకుండా. నేను చేవేళ్ళ నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏం రందిపడే అవసరం లేదు. మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే, 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది. ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా. అంటే ఇంత నీచంగా ఆలోచిస్తారు. రైతు బంధు కొత్తది కాదు కదా, 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మనం ఇచ్చుకుంటూనే ఉన్నాం. అది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేయలే. కానీ దాన్ని కూడా ఆపితే మాకేమైనా లాభం అవుతుందేమో అనేంత నీచంగా ఆలోచిస్తాం. బీఆర్ఎస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చరిత్ర, 50 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్ర, ఈ రెండు మీరు బేరీజ్ వేయాలి దయచేసి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? హైదరాబాద్ పక్కకే ఉంటారు మీరు, మీ దగ్గర మీ భూములు అమ్మకుంటా 111 జీవో పెట్టింది, కానీ దాన్ని ఎత్తేసే ప్రయత్నం ఎవడు చేయలే, దాన్ని తీసే ప్రయత్నం చేయలే. ఇక్కడనే పక్కనే సిటీ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం కూడా చేయలే ఎవరు కూడా. ఇవాళ ఇప్పుడే యాదయ్య గారు కూడా చెప్పిండ్రు, షాబాద్లో వెల్స్పన్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ వచ్చింది, దీని ద్వారా చాలామంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే చందన్ వెలిలో అమెజాన్ కంపెనీ వచ్చింది, కటేరా కంపెనీ వచ్చింది, కుందానా కంపెనీ వచ్చింది, ఈస్టర్ కంపెనీలు వచ్చినాయి. సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టిన కేటీఆర్ మన యాదయ్య గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినారు. మన శంకర్పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో పెట్టుకున్నారు, నేనే పోయి ఇనాగ్రేషన్ చేసిన బ్రహ్మాండమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లే వచ్చినాయి. అంతకుముందు ఎవరు పట్టించుకోలే. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎక్కువ విషయాలు నేను చెప్పను, మీరు అన్ని తెలిసిన వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఉంటారు, మీకు రాజకీయాలు కూడా బాగా తెలుసు. మీకు ప్రధానంగా 2-3 సమస్యలు ఉన్నాయి. 1, 111 జీవో కంప్లీట్ క్లియర్ కావాలి. పోయిన ఎలక్షన్లో నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎత్తేసినాం. దానిలో ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. హైదరాబాద్కి అంటుకొని ఉండే ఏరియా కాబట్టి, హైదరాబాద్లో మళ్ళీ కలుస్తుంది కాబట్టి, రేపు నగరానికి ఇబ్బంది రావద్దని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తయారైతా ఉంది. బహుశా కొద్ది రోజులలోనే నెల 15 పూటలలో అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. నా బాధ్యత అనే మనవి చేస్తూ ఉంది. దాని గురించి మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు, అది చేయించే బాధ్యత నాది, తప్పకుండా అయిపోతుంది, దాని గురించి మీకు చింత అవసరం లేదు. 2, మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు రావాలి. అయిపోయింది, మొన్న 15 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఆపినారు, దాంతో ఆగిపోయింది. మొన్న క్లియర్ అయిపోయింది, మీరందరు టీవీలలో చూసినారు, నేనే పోయి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించను. మొట్టమొదటి దాని పేరే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాట మీకే ఉన్నది, మీరేమి రందిపడే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైంది తప్ప వేరే లేదు. అసలు దాంతో వచ్చే నీళ్లు ఫస్ట్ చేవేళ్ళకే వస్తాయి నీళ్లు పాలమూరు నుంచి. ఇక్కడ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉంది, దాంతో కాలువ తవ్వేస్తే వచ్చేస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగినాయి, ఇప్పుడు ఆ బాధలు కూడా పోయినాయి. కాబట్టి కొన్ని నెలలనే మీ మొత్తం వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, బ్రహ్మాండంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఒక ప్రమాదం ఉన్నది, మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి, మేమేమేం చేసినామని. పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాం.
ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు మనకు ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండాన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి, అంతే కదా? తెచ్చినోడు ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి, రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. చాలుతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టారు. కెమెరాలు అడ దింపుని పైచారు, అడ దింపుని 24 గంటలు ఉండాలి కదా. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలోకి అదే గవర్నమెంట్ వస్తుంది, అంతే కదా? మరి మీరు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? కత్తి ఎవరి చేతిలో పెట్టినా వాని చేతిలో పెడితేనే జోరుగా దింపుతాడు, అంతే కదా? మరి యాదయ్య గారు గెలిచినేమో 24 గంటల కరెంట్ ఉంటుంది, అదే కాంగ్రెస్ వాడు గెలిస్తే 3 గంటలకు పోతుంది. మేము అడిగినాం 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా బాయ్ పొలం అంటే 10 HP పెట్టుకో అన్నట్టు. 10 HP పెట్టానంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి, 70-80 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 గంటలు వస్తుంది 10 HP మోటార్లు, అందరం ఒకబారు ఉత్తినాం, పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు. ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్లే పేలిపోతాయి, ఉంటుందా కరెంట్ నిలబడుతుందా? మరి ఇంత జ్ఞానం లేకుంటే ఒక ఇట్లా మాట్లాడుతున్నాం కాంగ్రెస్. ఇంకొక ఆయన కర్ణాటకకి వెళ్ళొచ్చిండు ఊపుకుంటా, ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మేము ఎంత గొప్పోళ్ళమో, మా కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నామన్నాడు. ఏదైనా సన్నాసి మాది 24 గంటల రాష్ట్రం రా నేను చెప్పింది. ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా డేంజర్ మాట, దయచేసి ప్రతి రైతు విషయం ఆలోచన చేయాలి. మేము ధరని తీసేస్తాం బంగాళాఖాతంలో ఇస్తాం అంటున్నారు. ధరని తీస్తారట, మరి ఏం పెడతారా బయట? భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఏమైనా కొంపలు ఊచుకుంటారు మళ్ళా? అంటే ఎందుకు వాళ్ళకి ఏం బీమారి అవుతుంది? భూ ధరణితో ఏం జరిగింది? ఎవ్వల భూములు వాళ్ళకి క్షేమంగా ఉన్నాయి, ఒకని భూమి ఒకరికి రాసే పరిస్థితి లేదు, పేర్లు ఎటువంటి మార్చే పరిస్థితి లేదు, అంతే కదా? ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని బదిలీ చేసి మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని మీ బొటనవేలకు అధికారం ఇచ్చినాం. మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీ పేరు మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదని మనవి చేస్తా ఉన్నాం. మరి మళ్ళీ ఇప్పుడు తీసేసి పాత పద్ధతి పెడతాం, మళ్ళీ పటవారులు వస్తారు, కౌలు రైతులు వస్తారు, రైతు బంధు కౌలు రైతుకే ఇస్తారట. అంటే ఏం జరుగుతుంది? రేపు మళ్ళీ మనం ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పానీ నకలు తీయాలి. పానీ నకలు అంటే లావు అంటాడు, మనం పోతాం, పోతే ఏమంటాడు? ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నది? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. తే 30,000 లావు లేకపోతే సంతకం పెట్టాడు. ఇవాళ ఏమవుతుంది? మీరు మీ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకుండా, ఎవడు మధ్య దళారీ లేకుండా, మీరు ఏ ఆఫీస్కు పోకుండా, మీకు ఎంత పొలం ఉన్నదో అంత మేము ఒక డబ్బులు ఎత్తే బ్యాంకులో పడుతుంది, మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మరి రేపు దీన్ని తీసేస్తామంటే మళ్ళీ దళారీల రాజ్యమేనా?
మళ్ళీ అదే తెచ్చుకుందామా? దయచేసి అందరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇటువంటి ఇంకా మేము ధరని తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ చేస్తాను కేసీఆర్ అని మాట్లాడతాను. మరి ఎవరికి ఏం చురుకు పెట్టానో మీ గరికే, ఏం చేయాలన్నా తీర్పు చెప్పేది మీరు. మూడింటికి మూడు మళ్ళా రైతులను పాత కథకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమో కాపోని, నాకు కూడా వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధ. కరెంట్ ఎట్లా వాడుతుంది, ఎన్ని గంటలు నడుతుంది, ఎన్ని హెచ్పి ఉంటుంది, రైతుల దగ్గర ఏముందన్నా 10 HP మోటార్ ఉంటుంది, అసలు మొత్తం 3 HP 5 HP ఉంటుంది ఎక్కువకి ఎక్కువ. ఇవన్నీ మళ్ళీ మునుగొడతామని మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పాలమూరు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. రెండవది, మీ 111 GOది గవర్నమెంట్ వచ్చాక 2 నెలల లోపల క్లియర్ చేపించి అందరిలా మీకు చేసిన బాధ్యత నాది. నేను చేసేసిన ఆల్రెడీ అంత ఏం లేదు, కొద్దిగంత పని మిగిలి ఉన్నది, అది అయిపోతుంది. ఇంకో దొంగ మాట చెప్తున్నారు కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసెంట్ భూములు గుంజుకుంటారని చెప్తుంది. ఇదివరకు ఏమైనా గుంజుకున్నామా? మేము రైతులకు మెయిల్ చేసినాం తప్ప గుంజుకోలే. అది కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను, రేపు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే అసైనీస్ ఉన్నారో వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చేదే నిర్మాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొత్తం అసైన్ భూములకు పట్టాలు ఇచ్చేస్తాం. తర్వాత మన యాదయ్య గారు ఉన్నాడు. యాదయ్య గారు నాకు విచిత్రమైన దోస్తు. నేనేమో అందరికి ఆర్డర్ ఇస్తా, యాదయ్య గారు నాకు ఆర్డర్ ఇస్తాడు. నా దగ్గరోడు కాబట్టి నేను రాగానే ఆడతా, ఎమ్మెల్యే సాబు ఏం ఆర్డర్ అని చెప్పి. ఇంకా చేసిన దాకా ఊకోడు, పట్టువర్తల మొండి. ఈసా బాగు మీద మూసీ బాగు మీద బ్రిడ్జిలు కావాలని నన్ను ఆ మంత్రులను ఆగమాగం పట్టించాడు. అవసరం ఉన్నది, జనం పెరిగింది, మాకు గ్రామాలు రాకపోకలు పెరిగినాయి, కంపల్సరీ నాకు బ్రిడ్జిలు కావాలని ఆ పంచాయతీరాజ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి అయితే సత్య పరిస్థితి అయింది వాళ్ళకు, అంత ఎంబడబడి తెచ్చిండు. యాదయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, మీకు అందరికి తెలుసు. ఆయన అడిగిన తర్వాత నేను కాదని ముచ్చట కాదు. ఇది ఎస్సీ రిజర్వ్ ఉన్న నియోజకవర్గం. ఆయన మాకు అందరికి దళిత బంధు కావాలన్నాడు. చేవేళ నియోజకవర్గ దళిత సోదరులకు నా మనవి, 100% యాదయ్య కోరినట్టు నేను దళిత బంధు పథకం మీకు వచ్చినట్టు పెడతా. చేవేళ నియోజకవర్గం దళిత వాడల నుంచి మొత్తం దరిద్రాన్ని పీకవతల పడేద్దాం. మీకు అందరికీ ఒకటే విడతలో దళిత బంధు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతో చాలా బాగుపడగలుగుతాం, చాలా ముందుకు పోగలుగుతాం, ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా కూడా మీరు కోరుతున్నటువంటి పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీరు హైదరాబాద్ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా మంచి మంచి పరిశ్రమలు, కాలుష్యం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి, మీకు నష్టం చేయనటువంటి మంచి ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, క్యూలో. యాదయ్య కూడా వాళ్ళు ఎంబడి పడే ఉన్నాడు, ఆ విధంగా దాన్ని తెచ్చిస్తాం. యాదయ్య గారు సీమకు దోమకు కూడా నష్టం చేసే మనిషి కాదు. తోసిన గారికి పనిచేస్తాడు తప్ప ఏ ఒక్క మనిషికి నష్టం చేసే వ్యక్తి కాదు. మరి వేరే పార్టీలలో చరిత్ర లేదో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అందువల్ల యాదయ్య గారిని గెలిపేయండి, మీరు కోరుకున్న పనులను కూడా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. చేవల్ల అసెంబ్లీ అలకేసే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై, భాయి బహన్ హై, మే ఆప్ తమామ్ లోగోకు సలాం కర్తా హూ, ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి హల్కే చేవల్లే సే యాదయ్య సాహబ్కు జితాయియే. వో ఏక్ సంజీదా ఇన్సాన్ హై, అచ్చా ఇన్సాన్ హై. ఔర్ ఏక్ బాత్ భీ మే ఆప్కో కహనా చాహూంగా, జబ్ తెలంగాణా కే లియే హమ్ లోగ్ జద్దోజహద్ కర్ రహే థే, లడ్ రహే థే, కయ్యో బార్ మై చేవల్ల మే భీ ఆయా, వికారాబాద్ మే భీ ఆయా, యా మేరా తకరీర్ భీ హువా, ఉన్ దినో మే కహ రహా థా, తెలంగాణ జంగ్ మే నేకీ హై, నియత్ హై, ఇన్సాఫ్ హై, జబ్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హై తో అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ మిలా.
आप लोग देख रहे, आप लोग हैदराबाद शहर के बगल में है। पहले कांग्रेस से जब हुकूमत था, कदम कदम पर दंगे फसाद होते थे। आज हमारे 10 साल के दौर में एक बार भी कर्फ्यू नहीं लगा, एक बार भी दंगा फसाद नहीं हुआ, क्योंकि हिंदू और मुसलमानों को हम अपने दो आंख समझते हैं, सभी को साथ लिए चलते हैं। मैं आपको वायदा करता हूं, आप लोग देख रहे हैं, एक बात और भी आपके कान पर डालना चाहूँगा। हमारे बीआरएस सरकार से पहले 10 साल लगातार यहाँ कांग्रेस का हुकूमत था। माइनॉरिटी डेवलपमेंट के लिए, अकलियती बहबूदी के लिए उन्होंने जो रकम खर्च किया पूरे 10 सालों में, सिर्फ 2000 करोड़। हमारे 10 साल के दौर में हमने खर्च किया 12000 करोड़। इससे आप अंदाज़ा लगा सकते कौन क्या है और कौन कितने पानी में है। आज हम माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स खोले हैं, कितने बेहतरीन तालीम हमारे बच्चों को, हमारे खवातीन को मिल रहा है, ये आपके आंखों के सामने है, आप लोग देख रहे। उनको पहले स्कूल बनाए, अब जूनियर कॉलेज बनाए, आगे चल के उनको डिग्री कॉलेज में तब्दील करने का भी मंसूबा है। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ, मैं आपको वायदा करता हूँ, जब तक केसीआर जिंदा रहेगा, बीआरएस एक सेक्युलर पार्टी ही रहेगा, इसमें कोई तब्दीली नहीं होगा। हम कहीं किसी कीमत पर कॉम्प्रोमाइज नहीं होंगे। हमारा रियासत गंगा जमुना तहजीब का मिसाल है। हम लोग इस रियासत में सभी को साथ लेकर चलेंगे, सभी को एक नज़र से देखेंगे। मैं इतना आपसे कहते हुए रुखसत होता हूँ, याद है आपको यहाँ से जिताइए। मित्रलारा, मी अंदर कूडा ना मनवी, मंची व्यक्ति यादय्य, मंची प्रभुत्वं बीआरएस, मीरु हैदराबाद संकलो उन्नारु, मी पनुलन्नी कूडा नेरवेर्चे बाध्यत नादी, काबट्टि दयचेसि नेनु दलित मित्रुलतोनि कोरुता उन्ना, మీకు దళిత బంధు ఒకే విడతలో వస్తుంది కాబట్టి ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పోవద్దు, మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ప్రతి వీధికి ప్రతి వాడకి మిషన్ తెలియజేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.